अरे वाह क्या सीन है। आहा मरे इंत बेकनिगा फ्रेंड्स मरी का सेपटी अंदाल पोटील फलताजेबड़ता संवत्सर अंदाल युवती मिस आंध्र स्नेह ताचुपालांदोटी मेटी अंदाल युवती तलमीद बंगार किरीटम पेटे अदृष्टवंतुलु मीलोने उन्नारु ఈ లక్కీ డిప్లో ఎవరి చైర్ నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు। ఎవరబ్బా? నంబర్ 22 22వా? నేనే బాబా। వెళ్ళకపోతే బాగుండదేమో భామా। వెళ్తే అసలు బాగుండదు। ఆ బాగున్నా బాగోకపోయినా వెళ్ళక తప్పదుగా। मिस्टर लक्की 22 कमान मीद पड़दा कदा पट्टुकुंटावा मुसली इडियट बाबू अब्बा गुच्छुकुन्नाय गुच्छुकुंटाय मुल्लु कदा भामा इंतकंटे दारुण एक्कडैना उंदा ताळी कट्टिन भर्त नेत्तिना मुळ्ळ किरीटं पेडतावा दिस इज टू मच एं पर्वालेदु ई एटी मेटी अंदाल युवतिगा आवि नेत्तिन मीरु किरीटं पेट्टारु ई एटी मेटी साटिलनि चपल चित्त पोगडिगा नी नेत्तिन मुळ्ळ किरीटं नेनु पेट्टानु तप्प आ नी कसि नाकु अर्थमैंदि भामा अदि ब्यूटी क्वीन मेकलु चिंपेसिन वाल पोस्टर लागा फेस अदिनु असलु दानि दग्गरिकि वेल्ते मैदा कप्पु कोट्टिंदि तेलुसा तीसेना आ दानि नेत्तिन किरीटं पेट्टानु ना नेत्ति की तेच्चुकुन्ना एंदुकु कनुकुंटारु ఉండండి చెప్తా ఏమిటి వాతలు పెడతావా అరే ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీద ఉంటావా బామా ఎవరైనా చూస్తే బాగుండదు ముళ్ళ కిరీటం తీసేనా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి యేసు ప్రభువా ఓ యేసు ప్రభువా అమ్ము తచ్చం సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంతా పడినట్టే ఏంటి విశేషాలు ముళ్ళ కిరీటం చాలా గ్లామరస్ గా ఉందయ్యా మీ ఆవిడ పెట్టిందా కాదు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను ఆ దేనికి దేనిక ముళ్ళ థెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ హార్ట్ అటాక్ ఇలాంటి జబ్బులేమీ రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నేనే ఆహా నీకు ఎలాంటి రోగాలే లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేంటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందర్ గారు ఏమిటి రాత్రంతా మీ బెడ్ రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాప నిద్ర పట్టలేదా ఈ రాత్రి ఏమిటి మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్రూమ్ లో లైట్ హీరో గారి చచ్చింది గనుక కర్మండి కర్మ అబ్బా వయసైపోయిన ఎలుగుగొడ్డుకి వయసులో ఉన్న జింకపిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు ఇక్కడ ఉంటే చాలా డేంజర్ లో వెళ్ళు ముసిలి రాస్కెల్ కేండి ఉన్నారా పారిపోతారనుకున్నానే చా నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోతాను బాబా నువ్వు ముళ్ళ కిరీటం కాదు దురదగుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను భామ ఈ మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా ఎంత మాట అన్నావు భామ నేను ఎక్కడున్నా నా కళ్ళల్లో నీ రూపమే వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం నేరేడు కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు గోదావరి వంపుల్లాంటి నీ నడు శంఖం లాంటి పూర్ణచంద్ర బింబం లాంటి పాపం ఎంత సేపల కిరీటంతో ఉంటారో తీసేస్తాను వద్దు మామా వద్దు ఇది ముళ్ళ కిరీటం చచ్చ కాదు మన ప్రేమ కిరీటం ఉండని బామా ఉండని ఉండని బామా ఉండని నాకే బాధగా ఉంది అమ్మయ్యా హలో సుబ్బారావు రండి రండి బాగున్నారా అంతా మీ దయ నా దయ ఉందండి
రాత్రి లక్కిడిపు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా చేశారు. భలేవారండి, నా డ్యూటీ నేను చేశాను. డ్యూటీయా? భలేవారండి, లక్కిడిపులన్నింటిలోనూ మీ సీట్ నెంబరే వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు చచ్చేవారు అనుకోండి. మొత్తానికి అందాల యువతి నెత్తి మీద కిరీటం పెట్టే ఛాన్స్ కొట్టేశారు. వస్తాను. హలో బేబీ. హాయ్ పాప. కాలేజ్ పాప, వేద కాలేజ్ ఎప్పుడు ఉండేదేగా, హాయిగా షికార్ పోదావా? ఏం పాప, జనసాగా ఒక మజా తాగి మజా చేసుకుందావా? ఏం మాట బాగుందా? వీళ్ళెవరో నన్ను అల్లరి చేస్తున్నారు సార్. ఇన్స్పెక్టర్ గారా, ఆయన మాకు కావాల్సిన నెలే. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే అల్లరి చేస్తారా? ఆడపిల్లలే కదా పాపం చిన్న వయసు. తప్పు చేసిన వాడు స్నేహితుడైనా బంధువైనా సరే వదిలిపెట్టేది లేదు. ఈ విషయం మరి ఇంత ఆలస్యంగా చెప్పేది. చలా ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ఒకసారి చూడొచ్చుగా? వస్తాలేరా వీళ్ళు చూసుకొని. అమ్మో, వీడితో చాలా డేంజర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సద్గురుమూర్తి గారు, మా అమ్మాయి కడుపుతో ఉంది. ఉంటే ఉండేవి నాకండి. అదిగా సార్, హాస్పిటల్లో చేర్చడానికి డబ్బులు లేవు. ఈ విషయం ఎల్లుడు తెలుసా? తెలిసినా ఒక్క రూపాయి ఇవ్వడు. మీరు 2000 ఇస్తే పుణ్యం ఉంటుంది సార్. పుణ్యమే గాని వడ్డీ ఉండదా? ఎందుకు ఉంటుంది. అయితే విను, 2000కి 400 వడ్డీ అవుద్ది. నెల నెల వడ్డీ కట్టాలి, అసలు ఆఖరిలో కట్టాలి. అసలు కట్టలేదనుకో, నువ్వు ఉండవు. అలాగే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. కొత్తా. గుడ్ మార్నింగ్ సార్. హలో. హాయ్ షీలా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్. పర్లేదు పర్లేదు పర్లేదు, కూర్చో 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 కూర్చో. గౌరవం అనేది గుండెల్లో ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా మగాడు వయుండి, ఏమిటి హాఫ్ స్టాండింగ్? లేవా లేవా లేవా, వెన్నుముక ఏమైనా డిఫెక్టా? ఎర్త్ అయిపోతావు, జాగ్రత్త. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏమిటి హేమ, కొత్తగా పెళ్ళైంది, ఇంకొంతకాలం ఉన్నా జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా? సారీ ఫైలు. ఫైల్కి ఏమైందయ్యా? ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే బాధలకి. సారీ సార్. వదలరా, పొగదులు కాదు, వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు. ఆఫీసులో ఎవరో సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా? అందుకనే సార్ బయట వెలిగించుకుని లోపలికి వచ్చాను. నోర్మి, నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు. ఎరా ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. నువ్వు ఎన్నింటికి వచ్చావు? మీకంటే ముందు వచ్చాను సార్. ఏడిచావు,